నమస్తే అండి, నా పేరు శ్రీనివాసరావు, శ్రీ అభిదా కాలేజెస్ డైరెక్టర్ని. ఒక యావరేజ్ లేదా బిలో యావరేజ్ స్టూడెంట్ కూడా మోర్ దెన్ 98% సమ్టైమ్స్ ఇవే 99% తెచ్చుకోవడం ఎలా సాధ్యం? మీకు చెప్పినట్టు 25 questions 14-15 questions టార్గెట్ చేయండి. అంటే మీరు లిటరలీ ఒక 9-10 questions పూర్తిగా వదిలేస్తున్నారు. సపోజ్ మ్యాథమెటిక్స్ తీసుకున్నారు, మీరు ఏదైతే టఫెస్ట్ ఏరియాస్గా ఫీల్ అవుతారో ఆ ఏరియాస్ను పూర్తిగా పక్కన పెట్టండి. పక్కవాడు ఎవడో చదువుతున్నాడు, మనం కూడా చదవాలి అనే ఒక అన్హెల్దీ కాంపిటీషన్ వరకు పోవద్దు. మీరు ఆ చాప్టర్ని ఎంత ట్రై చేసినా రావట్లేదు అనుకుంటే ఆ చాప్టర్ని పక్కన పెట్టండి. మీరు కాన్ఫిడెంట్గా ఫీల్ అయ్యే చాప్టర్స్ కొన్ని ఉంటాయి, ఆ చాప్టర్స్ని తరువుగా చదవండి. ఆ చాప్టర్లో ఏ క్వశ్చన్ వచ్చినా సరే మిస్ కాకూడదు, అలా ప్రిపేర్ అవ్వండి. అలా మీరు టోటల్ సిలబస్లో ఒక 60% సిలబస్ని మీరు కవర్ చేసుకోగలిగితే, టఫెస్ట్ ఏరియాస్ 40% పక్కన పెట్టేసి కూడా 60% ఈజీ లేదా మోడరేట్ సిలబస్ని మీరు కవర్ చేయగలిగితే, ఫైనల్ ఎగ్జామ్లో కూడా ఈజీ లేదా మోడరేట్ లాంటి క్వశ్చన్స్ ఈజీగా మీకు 13-14 వస్తాయి. ఆ 13-14 చేయండి చాలు, మనకు ఎందుకు 97-98% రాదు? ఆ వేలో ఆలోచించండి, ఖచ్చితంగా వస్తుంది. తర్వాత ఈ ఐఐటీస్ జేఈ మెయిన్, జేఈ అడ్వాన్స్డ్ లాంటి ఎగ్జామ్స్కి మనం ఎలా అప్లై చేయాలి? నవేడేస్ మీరు నేషనల్ వైడ్ ఉండే అన్ని ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కూడా ఆన్లైన్ ఎగ్జామ్సే కండక్ట్ చేయబడుతున్నాయి. సో వాటికి అప్లై చేయడం కూడా చాలా ఈజీ. జేఈ అడ్వాన్స్డ్ అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మీకు అన్ని ఐఐటీస్లో ఏదో ఒక ఐఐటీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది, ఆ ఐఐటీ ఆ ఇయర్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. సపోజ్ ఐఐటీ బాంబే కండక్ట్ చేస్తుంది, మీరు ఐఐటీ బాంబే పోర్టల్కి వెళ్ళిపోతే దాంట్లో చాలా క్లియర్గా ఉంటుంది మనం ఎలా అప్లై చేయాలి, ప్రొసీజర్ ఏంటి. ఆన్లైన్లో ఖచ్చితంగా చేసుకోవచ్చు. లేదు మీరు చదివే కాలేజెస్కి సంబంధించిన ఆఫీస్ పీపుల్ ఎవరైతే ఉంటారో, ప్రిన్సిపల్స్ కావచ్చు, వైస్ ప్రిన్సిపల్స్ కావచ్చు, వారిని అడిగినా మీకు ఖచ్చితంగా గైడ్ చేస్తారు. దీనితో పాటు నీట్కి సంబంధించి కూడా ప్రస్తుతానికి అయితే ఇండియా లెవెల్లో ఓన్లీ ఆఫ్లైన్ ఎగ్జామే జరుగుతుంది, ఇంకా ఆన్లైన్ ప్లాట్ఫామ్ అయితే రెడీ కాలేదు. హోప్ఫుల్లీ అది కూడా కమింగ్ ఇయర్స్లో ఆన్లైన్ ఎగ్జామ్గా మార్చేయడానికి అవకాశం ఉంది. ఆన్లైన్ ఎగ్జామ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీకు బబ్లింగ్ చేసే టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. అది ఖచ్చితంగా నీట్ ఎగ్జామ్కి చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే నీట్ ఎగ్జామ్లో 4 subjects అంటే బయాలజీ 2 subjects, బోటనీ జువాలజీ, ఫిజిక్స్ కెమిస్ట్రీ 4 subjects కలిపి 180 questions మీకు ఇచ్చే టైం కూడా 180 minutes. ఒకసారి అడ్వాన్స్డ్తో మీరు జేఈతో కంపేర్ చేయండి. జేఈ మెయిన్లో 75 questions 180 minutes ఇస్తే, నీట్లో 180 questions 180 minutes ఇస్తున్నాడు. అంటే నీట్ ఎగ్జామ్లో రేస్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది, చాలా తక్కువ టైంలో మీరు క్వశ్చన్స్ ఆన్సర్ చేయాల్సి వస్తుంది. అంటే కరెక్ట్లీ స్పీకింగ్ 1 minute టైం కూడా దొరకదు ఒక క్వశ్చన్ సాల్వ్ చేయడానికి. అంటే 1 minute క్వశ్చన్ చదివేయాలి, అర్థం చేసుకోవాలి, అది ఏ చాప్టర్ నుంచి మీరు కలెక్ట్ చేసుకోవాలి, దాని లాజిక్ పట్టుకోవాలి, ఒకవేళ అది న్యూమరికల్ అయితే సాల్వ్ చేసేయాలి, కరెక్ట్ ఆన్సర్ కూడా తెచ్చేయాలి. ఇవన్నీ కొంచెం స్పీడ్గా వెళ్లాల్సి వస్తుంది. దానితోపాటు మీకు ఆన్సర్ వచ్చిన తర్వాత సపోజ్ ఒక 50 seconds మీకు ఆన్సర్ వచ్చేసింది, రిమైనింగ్ 10 seconds బబుల్ చేయడానికే పోతుంది టైం అంతా. అదే ఆన్లైన్ అనుకోండి, మీకు ఆ 10 seconds మిగులుతుంది, బబుల్ చేయాల్సిన అవసరం రాదు కాబట్టి. సో దట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఈజ్ ఆల్వేస్ బెటర్. చూద్దాం ఫ్యూచర్లో నీట్కి కూడా ఆన్లైన్ ప్లాట్ఫామ్ వచ్చే ఛాన్స్ ఉంది. అందుకని మీరు కరెంట్లీ ఎవరైతే ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ లేదా క్లాస్ 11-12 చదివే స్టూడెంట్స్ ఉన్నారో, మీకు నేను ఇచ్చే సలహా ఏంటంటే ఎగ్జామినేషన్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లోనే ఎగ్జామినేషన్స్ ప్రాక్టీస్ చేయండి. మా కాలేజ్లో, శ్రీ అభిదా కాలేజ్లో అయితే మేము అన్ని ఎగ్జామ్స్ కూడా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లోనే కండక్ట్ చేస్తాం. తర్వాత దాని మీద రిజల్ట్ అనాలిసిస్ ట్రాకింగ్ కూడా ఉంటుంది. ఎగ్జామ్స్ అనేవి అందరూ కండక్ట్ చేస్తారు, అది పెద్ద క్రైటీరియా కాదు. ఇట్ ఈస్ అ ప్రాసెస్, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద ప్రిపరేషన్. బట్ ఎగ్జామ్ అయిన తర్వాత దాని మీద రిజల్ట్ అనాలిసిస్ అంటే ఏ స్టూడెంట్, దాని గురించి నేను మాట్లాడితే చాలా టైం పడుతుంది. సో దట్ ఐ డోంట్ వాంట్ టు ఎలాబరేట్ దాట్ ఇన్ డీటెయిల్ నౌ. రిజల్ట్ అనాలిసిస్ అనేది ఒక స్టూడెంట్కి ప్రాపర్గా మనం ఇస్తే ఆ స్టూడెంట్కి సంబంధించిన డ్రాబ్యాక్స్ అన్నీ కూడా తెలుస్తాయి. సో దట్ ఆ స్టూడెంట్కి వచ్చే ఎర్రర్స్ అన్నీ కూడా రెక్టిఫై చేసుకోగలుగుతారు. రెక్టిఫై చేసుకోగలిగితే సక్సెస్ రేట్ అనేది మల్టిప్లై అవుతుంది. నేను తీసుకున్న ఈ తక్కువ సమయంలో జనరల్గా 10th class, 8th class, 9th class చదువుకునే స్టూడెంట్స్ ఉండే ఇంట్లో ఆ స్టూడెంట్స్ కనుక్కోండి, పేరెంట్స్ కనుక్కోండి, ఏవైతే డౌట్స్ వస్తాయో వాటిలో కొన్ని డౌట్స్ తీసుకొని క్లారిఫై చేసే ప్రయత్నం చేశాను. మళ్ళీ ఒకవేళ అవకాశం ఉంటే ఇంకొన్ని డౌట్స్ క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను. అలా కాకుండా మీకు పర్టికులర్గా ఎవరికైనా ఏవైనా నేను కవర్ చేయలేని పాయింట్స్ కాకుండా ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉన్నా మీరు హ్యాపీగా మా ఆఫీస్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. మా ఆఫీస్ నెంబర్ మీరు నోట్ చేసుకోవచ్చు, 9912620200. మళ్ళీ చెప్తున్నాను, 9912620200. ఈ నంబర్కి
మీరు కాల్ చేయొచ్చు. కాల్ చేసి మీకు ఏవైతే సందేహాలు ఉన్నాయో ఆ సందేహాలను క్లియర్గా క్లారిఫికేషన్ తీసుకోవచ్చు. నమస్కారం.